సెంటిమెంట్ని అదే సెంటిమెంట్తో కంటిన్యూ చేయడం అనేటువంటిది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సంజయ్ చేయబోతున్నాడు మొన్న తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఒక ఊపు వచ్చిన కారణం ఏంటి అంటే భాగ్యలక్ష్మి టెంపుల్ ఏదైతే సంజయే పదివేల రూపాయలు ఆపేశాడు అన్నటువంటి ప్రచారాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ఫేక్ లెటర్తో సృష్టిస్తే దాన్ని బేస్ చేసుకుని రంగంలోకి దిగినటువంటి బండి సంజయ్ నేరుగా చేసినటువంటి ఎత్తుగడ భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణ స్వీకారం చేస్తాను వెంటనే దాని గ్యారంటీ వీళ్ళు మైనారిటీ బుజ్జగింపు రూట్లోకి వెళ్తారు శుక్రవారం పూట ఎట్లా అది ఇది అని మాట్లాడతారు ఏం శుక్రవారం నాడు బా పాత బస్తీకి వెళ్లకుండా ఉండాలి ప్లస్ అక్కడ ఏ గొడవ చేయడానికి వెళ్ళా ఈ ప్రమాణం చేయడానికి వెళ్తానంటే దాన్ని అక్కడ వివాదం చేయాలనుకోవడము అంటే ఒకళ్ళని బుజ్జగించడం కోసం ఇంకొకళ్ళ ప్రార్థనా మందిరానికి వెళ్ళకూడదనేటువంటి కాన్సెప్ట్ ఏంటన్నది చర్చకి తీసుకురావడానికి ఆ ప్రయత్నం జరిగింది అది సక్సెస్ అయింది దాని ఫలితం ఎలక్షన్లో ఒక టెంపో క్రియేట్ అయ్యింది ఇక దాన్ని కవర్ చేసుకోవడానికి ఎంఐఎంతో మాకు పొత్తు లేదు ఎంఐఎం మాకు శత్రువు అంటూ కబుర్లు చెప్పాల్సి వచ్చింది కేటీఆర్ దాని పర్యవసానం వచ్చేటప్పటికి రిజల్ట్లో ఆ తేడా జనం నమ్మకపోవడం టోటల్గా కనిపించింది సీన్ అనేటువంటి ఇప్పుడు ఆ తర్వాత అందుకనే ఈలోపుగా తెలంగాణ ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు నోటుకొచ్చినటువంటిది వచ్చినటువంటిది పాతబస్తీలోకి రావాలంటే మా పర్మిషన్ రావాలి ఎవరికా దమ్ము లేదు ఈవెన్ కేటీఆర్ కేసీఆర్ కూడా దమ్ము లేదు ఓవైసీ మా పాత బస్త ముఖ్యమంత్రి అని ప్రకటించడం అలాంటి సందర్భంలో అప్పటిదాకా ఆవేశంగా మాట్లాడినటువంటి టీఆర్ఎస్ సైలెంట్ అయిపోవటం అప్పుడు అమిత్ షా స్వయంగా వచ్చి అక్కడ దర్శనానికి వెళ్ళటం అంటే నాది అన్న చోటనే నిలబడటం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ వేసేటువంటి ఎత్తుగడ ఆ సవాల్ విసిరింది అక్కడికి వెళ్ళొచ్చు దాని ఇంపాక్ట్ ఇక్కడ మొత్తం హైదరాబాద్ ఎన్నికల మీదనే తీవ్ర ప్రభావం చూపెట్టింది ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్లందరినీ తీసుకుని భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర పూజ చేయించి ప్రమాణ స్వీకారానికి తీసుకెళ్లడం లేదంటే ఈలోగానే ఒక కార్యక్రమం పెట్టడం అన్నటువంటిది బండి సంజయ్ ప్లాన్ చేస్తున్నారు అన్నటువంటిది వినబడుతోంది చూడాలి ఏం జరుగుతుంది